ఈరోజు నలుగురు డాన్స్ మాస్టర్స్ వచ్చేస్తున్నారు దుమ్ము దుమ్ము లేపడానికి. ఈయన డాన్స్ తో కొరియోగ్రాఫర్స్ నే కాదు హీరోయిన్స్ ని కూడా తయారు చేయగలరు. జావేద్ మాస్టర్ అర్థమైపోయింది నాకు. నేను ఇక త్వరలోనే డీ లోకి ఎంటర్ అవ్వబోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు బయటకు తీసుకొచ్చారు ఆ టాలెంట్ ని. అరే మర్చిపోయి ఒక్క నిమిషం, వడ సాంబార్ ఉంది. వడ సాంబార్ సాంబార్ ఫుల్ లాగించేసేయండి, షోకి కావలసినంత ఎనర్జీ వస్తుంది. D10 తో యూ టర్న్ తీసుకొని దుమ్ము లేపేస్తున్న యశ్వంత్ మాస్టర్. I'm a bad boy, can you be my bad girl? వచ్చిన వాళ్ళందరికీ మేము ఆతిథ్యాన్ని ఇస్తూ ఇవాళ సాంబార్ వడ రెడీ చేసాం. ఇదిగోండి ఇప్పుడే జావేద్ మాస్టర్ తాగి బానే ఉన్నారు. వచ్చినప్పుడు ఆయన మీసం ఇలా ఉండింది, తాగిన తర్వాత ఇలా అయింది పైకి. బాగుంది కదా మీ డాన్స్ కూడా, సూపర్. పండు 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 ఏవి పండు పండు మాస్టర్. ఇలాంటి పాటలన్నీ సెలెక్ట్ చేసే ఈ మధ్య కాలంలో మీరు ఎక్కువ ట్రాక్లు నడిపిస్తున్నారని అర్థమైంది. సాంగ్ సెలెక్షన్ కూడా చాలా బాగా. సాంగ్ సెలెక్షన్ కన్నా నేను డ్రెస్ సెలెక్షన్ గురించి చెప్పాలి. ఎవరు డిజైనర్? యో డిజైన్ చేశారు కానీ చంపేశారు. మీరే మాట్లాడాలి దీనికోసం. అసలు ఆ షూస్ లోపల వేసుకున్న బ్లాక్ సాక్స్ కొంచెం తొంగి చూసి తొంగి చూడకుండా ఉంది చూసారా, అది చాలా బాగుంది. వెరీ నైస్, సూపర్ డిజైన్. థాంక్ యూ, వెల్కమ్. ఏయ్ సాంబార్, అదేంటి మీ పేరు సాంబార్ అన్నట్టు చూసారు జనాలు. ఈ మధ్య పులిహోర కలపడం మానేసి సాంబార్ కలుపుతున్నారు. డాన్స్ ని సింపేస్తాడు, తెలుగును ఒక్కోసారి సంపేస్తాడు భూషణ్ మాస్టర్. సాంబార్ ఉంది కావాలా? అలా తాగు. ఇలా ఇప్పుడు చెప్పు, ఉప్పు కప్పురంబు, ఉప్పు కప్పురంబు చూసావా వచ్చేసింది. మీరిద్దరు ఒక టీమ్ గా ఆడుతున్నారు అనుకుంటున్నారా? కాదు, ఇక్కడ విడివిడిగానే ఆడాలి. ఎలాగైతే మీరు డీలో విడివిడిగా ఉంటారో అలాగే ఇక్కడ. అదే ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను, బాగా ఆడు. మీకైతే చాలా మంది విషెస్ కూడా పంపించారు మీరు బాగా ఆడాలని. విషెస్ తో పాటు ఏమైనా వచ్చాము? వైజాగ్ నుంచి స్వీట్ బాక్స్ ఏదో వచ్చింది. దేవుడా, కాస్ట్యూమ్స్ ఏమైనా వచ్చా? లేదు, అది ఇక్కడ నుంచి వస్తుంది. ఇది వేరే బ్రాంచ్, ఇది వేరే బ్రాంచ్. మీరందరూ బాగా పర్ఫామ్ చేస్తారు, ఇంకా స్టార్ట్ కాలేదు. ఓకే, సో ఈ రౌండ్ లో క్వశ్చన్స్ ఉంటాయి, ఆప్షన్స్ ఉంటాయి. మీరు బజర్ నొక్కుతారు, కరెక్ట్ ఆన్సర్ చెప్తే వసూల్ వాళ్ళు ఆడతారు. తెలుసులేండి, ఆల్రెడీ 3 times అయింది. నీకు 3 times అయ్యి బోర్ కొడితే నాకు ఇక్కడ టైమ్స్ అయ్యింది. మాకు బోర్ కొట్టలేదు, ఆ మ్యాటర్ అంతా తెలుసు అని చెప్పాను. అమ్మ అవకాయ సుమా, బోర్ కొట్టవు బుష్. మనకి మనమే బిల్డప్ ఇచ్చుకోవాలి, ఎవడిస్తాడు లేకపోతే మనకి కేజీఎఫ్ లాగా బిల్డప్లు. సరే అయితే ఇప్పుడు విషయం ఏంటంటే అది వసూల్ వాళ్ళు 1000 rupees నుంచి 1 lakh వరకు ఉంది. ఈ కాయిన్ అందులో పడితే డబ్బులు వస్తాయి, ఎస్పీఎల్ లో పడితే తెలుసుగా సుమా ప్రీమియర్ లీగ్. ఓకే సరే మొదలెట్టేద్దాము. ఫస్ట్ క్వశ్చన్ ఆప్షన్స్. హలో, క్వశ్చన్ రాలేదు ఇంకా అక్కడ, ఎందుకు బజర్ నొక్కావు? ఆల్రెడీ అడిగిన క్వశ్చన్ అడుగుతారేమో. ఫస్ట్ క్లాస్ తర్వాత సెకండ్ క్లాస్ లో సిలబస్ మారుతుంది కదా, అలాగే ఫస్ట్ ఎపిసోడ్ కి ఎపిసోడ్ కి సిలబస్ మారుతుంది. ఆప్షన్ ఏ తాయత్తులు, బి రెడ్ క్యాప్, సి సన్ గ్లాసెస్, డి చేతి గడియారం. క్వశ్చన్, 1970లో కంబోడియా దేశంలో వేటిని వాడినందుకు గన్ తో కాల్చేవారు?
పండు సి సన్ గ్లాస్ మ్యామ్. ఆ చెప్పండి. తాయత్తులు ఏ. భూషణ్ రెడ్ క్యాప్. ఓకే భూషణ్ కు ఒక క్యాప్ వేయండి. రెడ్ క్యాప్. యశ్వంత్ మాస్టర్ కి కూడా ఒక క్యాప్ కావాలంటే వేయండి. కానీ ఈ అన్ని ఫోటోస్ లో కల్లా స్టైలింగ్ లో పండు సెపరేట్ గా కనిపిస్తుంది చూసారా. స్టైలింగ్ అనేది సెపరేట్. అది అంటే అది అయ్యో టచ్ చేయలేరు పండుని. జావేది ఫోటో వేరే వేయాల్సింది. తాయిదులు అమ్ముకుంటే అలాగే ఉంటాను. జావీదు సెల్ఫీ దిగుతున్నట్టు లేదు, ఫస్ట్ టైం ఫోన్ ని చూస్తున్నట్టుగా. ఫోన్ అంటే ఇలా ఉంటుందా? ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఇలా గ్లాస్ ఇస్తారంటే నేను కూడా రాంగ్ ఆన్సర్ చెప్పేవాడిని కదా. ఈ ప్రోగ్రామ్ లో ఈ గ్లాస్ ఈ గ్లాస్ లో ఇవ్వరు. నేను ఈ గ్లాస్ గురించే చెప్పాను. స్టైల్ గా ఏమైనా పెట్టుకుంటారా? ఇట్లా పడాలి పడాలి. అది బా ఏ స్టైల్ గా అని చెప్పారు. స్టైల్ గా అని చెప్పారు. పర్వాలేదు, మా వాళ్ళు ఎడిటింగ్ లో స్టైల్ తీసుకొస్తారు. బిల్డప్ షాట్ చేస్తారు, బిల్డప్ షాట్ చేస్తారు. అదే మేయరు మన వాళ్ళు వేస్తుంటే ఇది స్టైల్ గా ఉంది అని కింద రాస్తారు, కింద రాస్తారు. కుదిరితే రెండు సార్లు వేస్తారు. మీకు ఎన్ని సార్లు వేయాలి చెప్పండి? మా ఒకసారి సార్. ఏ రెండు సార్లు వేసి వేస్తారు, ఎందుకంటే ఒకసారి ప్రోమో ఒకసారి ఎపిసోడ్. స్టైల్ గా ఎలా వేయాలో యశ్వంత్ మాస్టర్ చూపిస్తారు. ఇదిగో ఇది ఎడిట్ చేసేయండి. రెడీ స్టైల్. ఇదిరా ఇదిరా స్టైల్ అంటే. కాదు భూషణ, ఇది కూడా స్లో మోషనే. మ్యామ్ స్టైల్ ఏసా మీకు చూడలేరు. మీరు ఎక్కడ మేడం వచ్చి ఎక్కడ సార్? ఇక్కడ తిప్పితే తిరిగి 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 తిరిగి. మీరు మీరు జావేద్ నీకు ఇచ్చిన అవే. అసలు ఇదంతా కాదు. చైల్డ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ పండు. ఏ అమ్మాయికే సెట్ అవుతుంది అది. మ్యామ్ ఇది కాదు ఇంకోటి ఇవ్వండి. మ్యామ్ పెట్టుకుంటాను. చూసారా స్పెట్స్ లో కూడా అంటే ఎంత క్లారిటీ ఉన్నాడు. మేము మేము ఏ ఇచ్చా కూడా వేసుకుంటు టక్ అనేది. మాకు రాదు అది, మాకు రాదు. చూసి నేర్చుకోండి మీరు స్టైలింగ్ అంటే అది. ఆ స్పెట్స్ చూడండి, ఆ చూడండి అసలు డిజైన్ చూసారా? అది నేను చూడలేకపోతున్నాను, నా కళ్ళకు గుచ్చుకుంటున్నాయి అవి. అది గ్రాఫిక్స్ లో పెట్టిన కళ్ళ చూడా. ఓకే కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాము. ఏం చేసి వెళ్ళిపోదాం అనుకున్నావు నువ్వు? ఒక నిమిషం ఇలా రండి, జడ్జ్మెంట్ తీసుకుందాం. ఎలా ఉండింది స్టైలింగ్? సూపర్ స్టైల్. దానికి నేను ఆన్సర్ రాంగ్ చెప్పాము. కానీ ఇది చూసారా, తను చేస్తున్నప్పుడు ఇది ఊగుతూ ఉండింది. అదే స్టైల్ అంటే. ఎలా ఉండింది? సూపర్ మ్యామ్. నేను అదే ఈ త్రీ లైన్స్ చూస్తున్నా అంటే కరెక్ట్ పర్ఫెక్ట్ గా పెట్టారు చూడండి. ఆ షూ కూడా మూడు లైన్లు ఉన్నాయి, ఇటు కూడా త్రీ లైన్స్ పెట్టారు కరెక్ట్ గా. అదే స్టైల్ అంటే. మీకు అర్థం కావట్లేదు ఒకటి ఏంటంటే, ఆయన లైన్ వేసి వేసి ఇన్ని లైన్లు పైకి వచ్చాయి. ఏ ఆయన లైన్ మ్యాన్, ఆయన లైన్ మ్యాన్. ప్లీజ్ వెళ్ళండి. కొన్ని యోగాసనాలు చూపిస్తాము, వాటిని యాజ్ ఇట్ ఇస్ గా ఇక్కడ దింపితే చాలు. ఆసనం నంబర్ 1. ఏ అలా డ్రెస్ చేసుకుని రావాలా? అలాంటి డ్రెస్ కుదరదు, మనది యూ బై యేషు. ఏం లేదంట, జాకెట్ తీసేసి టీ షర్ట్ పైకి వేస్తే చాలు.
ఆసనం రెడీ. ఫేస్ కూడా అలానే ఉండాలి. ఫేస్ అలాగే ఉంటుంది, ప్రాబ్లం లేదు. లెఫ్ట్ లెగ్, లెఫ్ట్ లెగ్. అవట్లేదా? ఓకే, అయితే మీకు ఒక అవకాశం ఇస్తున్నాం, మీరు వేరే వాళ్ళ కాళ్ళను వినియోగించుకోవచ్చు మీ మీద. భూషణ్ మాస్టర్ బాక్స్ వచ్చేది, నా లెగ్గే కావాలా నీకు? ఏ బాగున్నారు తెలుసా మీరిద్దరు, నువ్వేమో లైన్ మ్యాన్, ఆయన బ్యాట్ మ్యాన్. నీ లెఫ్ట్ లెగ్, ఆ లెఫ్ట్ లెగ్. మొహం అలాగే పెట్టు, మొహం అలా పెట్టు, మొహం అలా పెట్టు. అది కాదు మా మెయిన్ ఏంటంటే ఆ సముద్రం చూడండి, టచ్ అయ్యి టచ్. పోయా నువ్వు? అంతే 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 అంతే. యశ్వంత్ కరెంట్ గా ఉంటాడు, రబ్బా రబ్బా. యశ్వంత్ నుంచి తిట్టాలి. యశ్వంత్ నువ్వు చాలా బాగుంటావు రా. ఎవరు ముందు ఎవరు వెనక? నేను ముందు, నేను వెనకల. ఏదో ఒకటి చేయండి తొందరగా, అసలే ఎక్కువ సాంబార్ తిన్నారు. అదే స్పెల్ అక్కడి నుంచి. ఎవరికి ఏమీ రాలేదు. సెకండ్ క్వశ్చన్ ఆప్షన్స్, ఆప్షన్ ఏ దుబాయ్, బి ఆఫ్ఘనిస్తాన్, సి నార్త్ కొరియా, డి సౌత్ కొరియా. క్వశ్చన్, ఏ దేశంలో పెళ్లైన ఆడవారు అబ్బాయిల లాగా హెయిర్ కట్ చేయించుకోవాలి అనే రూల్ ఉంది? జావేద్ మాస్టర్. నార్త్ కొరియా. మీరు చెప్పండి. సౌత్ కొరియా. ఓ, మీరు నార్త్ కెళ్తే ఆయన సౌత్ కెళ్ళారు. ఓకే. భూషణ్. నార్త్ కొరియా. అంటే మీరు ఇద్దరు ఒకవైపు ఉన్నారు కాబట్టి. మేము నార్త్, వాళ్ళు సౌత్. పండు లైన్ మ్యాన్. నార్త్ కొరియా. నార్త్ కొరియా. నేను ఏదో గెస్ చేశానబ్బా, రాంగ్ అయితే. అమ్మాయిల కోసం నీకంటే బాగా ఎవరికి తెలియదమ్మా, మాకు తెలుసు. అక్సాకానే దించిందండి. సో ముగ్గురు నార్త్ కొరియా, ఒకళ్ళు మాత్రం సౌత్ కొరియా వెళ్ళారు. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఆప్షన్ బి ఆఫ్ఘనిస్తాన్ కాదు, అక్కడ జుట్టు బాగా పెంచుకోవచ్చు. అమ్మయ్యా అమ్మ, మన ఇండియాలో ఇలాంటి రూల్స్ లేదు, లేకపోతే మొగుడెవరో పెళ్ళం ఎవరో తేడా తెలియదు. ఎలాంటి మీకు విగ్గే కదా. ఎక్కడ వరకు అనుకుంటున్నావు విగ్ మొత్తం? రూట్స్ వరకు అనుకుంటున్నావా? కొంచెం ఇక్కడ వరకు ఉంది మనకి. ఏదో వాడి వాడి వాడి. మీ ఆవిడకి ఎంత ఉంది హెయిర్? పర్లేదండి, బాగా ఉంది, బాగా ఉంది. ఓకే, ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. మీ ఇద్దరు డాన్స్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, ఆయన స్టైలింగ్ చాలా బాగుంది. ఏ మీరే కదా బజర్ నొక్కారు, సో 2 times ఆడాలి మీరు. నువ్వు కూడా ఆడేసిన తర్వాత ఒకటే సార్, నీకు కూడా ఎలాగో ఎస్పీఎల్ వస్తుంది. టోటల్ 5 lakhs. 5 lakhs. ఎస్పీఎల్ 5 lakhs మీద బెట్ చేశాడు, ఎస్పీఎల్ వస్తుందంట నీకు.
చెప్పాము, అది నీకు రానందుకు నీకు పనిష్మెంట్ ఉంది. నీకు ఎలాగో ఎస్పీఎల్ వచ్చింది కాబట్టి నువ్వు ఇలా కూర్చో, ఇలా కూర్చోవా ఇక్కడ. మనకి ఇప్పుడు కృష్ణవంశీ గారి సినిమాలో లాగా ఒకళ్ళకొకళ్ళు జడ వేసుకోవాలి మంచిగా. నా బంగారు తల్లి నా జుట్టే కదా బాగుంది. అవును నీ జుట్టే బాగుంది. లేదు నేనేసిన దీనేమంటారు దీనేమంటారు జుట్టు జుట్టు. సుమ గారు నేను ఎలా ఉన్నాను? నీ స్టైలింగ్ చాలా బాగుంది. నీ స్టైలింగ్ చాలా బాగుంది. నీ స్టైలింగ్ చాలా బాగుంది. లైన్ మ్యాన్ నీ స్టైలింగ్ చాలా బాగుంది. నేను మ్యాన్ కాదే ఉమెన్. తలలో పెయిన్లు వచ్చాయే? ఏ నా తలలో పెయిన్లు వచ్చాయే? ఏ నా తలలో పెయిన్లు వచ్చాయే? ఏ నా తలలో పెయిన్లు వచ్చాయే? నాకు మాత్రం వేరే జబ్బు వచ్చింది, నాకు అవి వచ్చాయి. అబ్బా నీకు ఎంత ఒత్తైన జుట్టుందో. పువ్వాలు జడా మల్లె పూల జడా తూపాము జడా సత్యభామ జడా. పండు ఏ మాటగా మాట చెప్పుకోవాలి, ఇందులో కూడా నీ స్టైలింగే బాగుంది. ఒక వాక్ మ్యూజిక్ రెడీ స్టార్ట్. ఆ విక్కిన మీ విక్కే బెటర్. అందరూ టాస్క్ కోసం పెట్టుకోవాల్సి వచ్చింది, నేను పెట్టుకునే వచ్చా ముందే. నాకు ముందు చూపు ఎక్కువ. మూడో క్వశ్చన్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ సంతోషంగా ఉన్నప్పుడు, బి కోపంగా ఉన్నప్పుడు, సి బాధలో ఉన్నప్పుడు, డి కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు. క్వశ్చన్, మనం ఎలాంటి ఫీలింగ్స్ లో ఉన్నప్పుడు త్వరగా బ్రిలియంట్ గా ఆలోచిస్తాము? యశ్వంత్ మాస్టర్ కన్ఫ్యూజన్ లో. జావిద్ కన్ఫ్యూజన్ లో ఉన్నాం. పండు బాధలో ఉన్నాం. భూషణ్ కన్ఫ్యూజన్ లో ఉన్నాను కదా, సరిగా ఆలోచించలేదు. నువ్వు కన్ఫ్యూజన్ లో లేవు, నువ్వు రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్నావు. చెప్పు చెప్పు తొందర చెప్పు. సంతోషంగా ఉన్నావు. ఆప్షన్ ఏ లాక్. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. చెప్పవే సీతమ్మ తల్లి నన్ను బ్రోవమని చెప్పవే. నేను చెప్పింది కరెక్ట్ ఆన్సర్. నేను సంతోషంగా ఉన్నప్పుడు బ్రిలియంట్ గా ఆలోచిస్తా. అలాగే కవరింగ్ చేసుకొని మంచిగా చేసావు. ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఏంటి మీకుండే పెద్ద బాధ ఏమిటో చెప్పండి. అసలు ఎక్కువ నేను బాధపడుతుంటా మ్యామ్, అందుకే చాలా బ్రిలియంట్ గా ఆలోచిస్తాను. అరే లైన్ లోకి వచ్చేసాడు లైన్ మ్యాన్. లైన్ మ్యాన్ ఒకప్పుడు కాస్ట్యూమ్స్ నాకు లేదని బాధపడేటండి, ఇప్పుడు బ్రిలియంట్ బ్రిలియంట్ కాస్ట్యూమ్స్ వేస్తున్నాను. నాలాగా మీరు బాధపడండి, ఎవరో కాస్ట్యూమ్ డిజైన్ ని పట్టుకోండి. ఇప్పుడు ఆయనకి బాధ ఎందుకు అంటే ఒక లైన్ ఉంటే ఎవరికైనా సంతోషం ఉంటుంది, నాలుగైదు ఉన్నప్పుడు బాధ తప్ప ఇంకేముంటుంది చెప్పండి. వెళ్ళండి ఒకే ఒక అవకాశం, ఎందుకంటే ఇంతకు బజర్ నొక్కింది ఎవరు? యశ్వంత్ మాస్టర్. లైన్ ఆగిందేంటి?
నువ్వే షేక్ చేసుకోవచ్చు కావాలంటే. ఊపు ఆడండి. ఒక నిమిషం నేను దీతాను, నేను దీతాను ఒక నిమిషం. బాధ గురించి ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి ఇమోషనల్ సీన్ ఏదైనా నాతో కూడా ఇన్సిడెంట్ షేర్ చేసుకోవచ్చు. ఏమైంది? అంటే రెండు విషయాలు ఉన్నాయి మ్యామ్, ఒకటి మదర్ చనిపోయినప్పుడు, ఇంకోటి నా గర్ల్ ఫ్రెండ్ చనిపోయినప్పుడు. మదర్ ఎప్పుడు? మదర్ నా చిన్నప్పుడు. హౌ డిడ్ దట్ హ్యాపెన్? ప్రెగ్నెన్సీ. లోపల సిస్టర్తో పాటు మదర్ కూడా ఇద్దరు చనిపోయారు. దట్ టైం యు వర్ అరౌండ్ 2.5-3. ఐ మీన్ ఆ టైంలో నాకు ఏం తెలియదు. అదే 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 నాన్న పెంచారు కంప్లీట్ గా. బాబాయ్ పెంచారు. బాబాయ్. గర్ల్ ఫ్రెండ్ ఏమైంది? సూసైడ్. ఊపిరి ఆగేలా ప్రాణం పోయేలా ఉందే నువ్వు చేసిన మోసమే. ఇది ఎన్నేళ్ల క్రితం పండు? 10 ఇయర్స్. కాలం చేసే గాయం మానేదారే లేనే లేదా. స్పాంటేనియస్ డిసిషన్ ఆ తీసేసుకొని? అంటే తనకి అప్పుడు సపోర్టింగ్ కూడా ఎవరు లేరు ఆ టైంలో. అది సడన్ గా నాకు తర్వాత తెలుసు. తను చేసుకున్నప్పుడు కూడా నాకేం చెప్పలేదు. అంటే ఒకటి నేను చనిపోయినా కూడా నాకు తెలియని స్టేజ్ లో ఉన్నాను, ఒకటి చనిపోయినప్పుడు నేను లేను. సో ఈ రెండు నాకు ఎప్పటికీ మర్చిపోయింది. లైఫ్ లో కొన్ని ఇన్సిడెంట్స్ చెరపలేము, బట్ ఎవరైతే నేను పెంచారో ప్రాబ్లీ నువ్వు అమ్మని చూడలేదు కాబట్టి వాళ్ళు అమ్మలాగే పెంచుంటారు. అండ్ అలాగే నీ లైఫ్ లోకి కూడా నిన్ను అమ్మలాగా చూసుకునేటువంటి ఒక భార్య రావాలని మేము కోరుకుంటున్నాం. ఓకే పండు, విషింగ్ యూ ఆల్ సక్సెస్, బట్ లైఫ్ హ్యాస్ టు గో ఆన్. ప్రాబ్లమ్స్ లేని వాళ్ళని ఒక్కళ్ళని చూపించు ఇక్కడ. ప్రతి వాళ్ళకి లైఫ్ లో ఏదో ఒక ట్రాజెడీ ఉంటూనే ఉంటుంది, బట్ స్టిల్ మనం బతకాలి. లైఫ్ ఇస్ అన్ప్రెడిక్టబుల్, ఎప్పటికప్పుడు మన మీద ఇలా ఏదో ఒకటి వేస్తూనే ఉంటుంది. వాటన్నిటిని అధిగమించుకొని వెళ్ళడమే, దట్ ఇస్ వాట్ లైఫ్. సో ఐ విష్ దట్ గాడ్ గివ్స్ యూ ఆల్ ది స్ట్రెంగ్. ఓకే సరే, అయితే నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. రెడీయా? కొంచెం పండుని చీరప్ చేయండి, లేకపోతే మూడ్ లో కలిపాడు. లైట్ మ్యాన్, కమ్ ఆన్. సో నువ్వు యువర్ లైన్ మ్యాన్, ఓకేనా? సరే, నాలుగో క్వశ్చన్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, బి గుజరాత్, సి కర్ణాటక అండ్ డి తమిళనాడు. ఏ రాష్ట్రంలోని దేవాలయంలో కాకులు సంచరించవు? అంటే కాకులు అంటే కాకులు. ఇప్పుడు తెలిసింది. అంటే నేను అరిస్తే నీ కాకిలా కరెక్ట్ గా తెలిసిందా? యశ్వంత్. గుజరాత్. జావిద్. గుజరాత్. పండు. ఏ ఆంధ్రప్రదేశ్. భూషణ్. అయితే ఓకే గుజరాత్. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఓకే కర్ణాటక కాదు. ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి. ముగ్గురు ఒక్కటేసారి ఎగిరిపోయారు, ఎగిరిపోయారు. మ్యామ్ ఈరోజు మొత్తం పండుదే కాస్ట్యూమ్ అలా వేసుకొని వచ్చాడు. ఒక కాకి పోయిందండి, రండి మీరు ముగ్గురు ఏడవాలి. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఏడవాలి, డిఫరెంట్ ఏడుపు. కాకులు సైకో చెయ్యో. తోనే పాలు పట్టాను, ఈ చేతితోనే బువ్వ పెట్టాను, ఈ చేతితోనే తలకు పోశాను, ఈ చేతితోనే కాళ్ళు విసికాను, ఈ చేతితోనే పాడే మొయ్యాలా, ఈ చేతితోనే కొరివి పెట్టాలా.
కాకి చవలేదురా ఇక్కడే ఉంది. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఇప్పుడు పండు ఆర్కెస్ట్రా పాట పాడబోతున్నాడు. ఎవరు నీనా? యా కమ్ ఆన్ రెడీ 1 2 3 స్టార్ట్. ఏదో ఒక రాగం పిలిచింది వేళ. నాలో నిదురించే కదలెన్నో కదిలేలా, నా ఊపిరి ఊహలలో గిలిగింతలు వెలిగేలా. ఆహా ఆహా ఓ అది శబాస్. ఏ రంగో బోతి ఏ రంగో బోతి ఏ రంగో బోతి ఏ రంగో బోతి నా 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 ఇంతక ఇంతక. నీ పాడుతూ ఉండపా. అడిగా అడిగా ఏమడిగా ఏమడిగా పాడు పాడు. ఎదలో లయనడిగా ఇచ్చారా ఇచ్చారా కదిలే క్షణమా లాలి లాలి జింగి చక జింగి చక లాలి లాలి జింగి చక జింగి చక వటపత్ర సాయి జింగి చక జింగి చక వరహాల లాలి జింగి చక జింగి చక నా జీవ నేత్రునికి జింగి చక జింగి చక వరహాల లాలి జింగి చక జింగి చక లాలి 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 శంకరాభరణంతో సారం చేస్తా నేను కీరవాణి రాగంతో కోరుండేస్తా. థ్యాంక్ యూ. ఈ రౌండ్ పూర్తయిపోయింది. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా యాగంటి క్షేత్రంలో కాకులు సంచరించవంట. దానికి రీజన్ ఏమిటి అంటే కాకాసురుడు అనేటువంటి రాక్షసుడు అగస్త్యముని తపస్సు చేస్తున్నప్పుడు డిస్టర్బ్ చేసినప్పుడు ఆయన శపించాడనమాట, అప్పటి నుంచి కాకులు ఉండవు. ఆ మాటకొస్తే మన సిటీలో కనిపిస్తున్నాయండి పావురాలు, ఎక్కువగా రాజ్యం వెళ్తున్నాయి కానీ కాకులు అయితే కనిపించడం లేదు. మనీ మనీ మోర్ మనీ. ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే మేము సినిమాకి సంబంధించిన క్లూ ఇస్తాము. సినిమా టైటిల్ ఏంటో మీరు చెప్పాలి. 4 ఆప్షన్స్ ఉంటాయి. బజర్ నొక్కిన వాళ్ళు మాత్రమే ఆన్సర్ చెప్పాలి. 50,000 వస్తుంది, లేకపోతే మైనస్ హాఫ్ ఆఫ్ ది అమౌంట్. నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోతుంది మీ దగ్గర నుంచి. సో ఫస్ట్ క్వశ్చన్ కి సంబంధించిన 4 ఆప్షన్స్. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ కొబ్బరి మట్ట, బి జయసింహ, సి వినయ విధేయ రామ, అండ్ డి సీమట బాకాయ్. జావేద్ బజర్ నొక్కారు. కొబ్బరి మట్ట. కొబ్బరి మట్ట కరెక్టా కాదా చూద్దాము. కొబ్బరి ఆకులు కలగలిపే కొబ్బరి మట్ట కదా, రబ్బరు గాజుల చప్పుడులా కాదిది కట్టు కదా. అందులో వాళ్ళందరూ ఒకటే బ్రష్ వాడతారు పళ్ళు తోముకోవడానికి, బ్రదర్స్ అందరూ. అండ్ సుమోల్ని చాలా ఈజీగా ఎత్తేసి అలా పడేస్తూ ఉంటారు మన సంపు బాబు. ఓకే, సెకండ్ క్వశ్చన్ కి సంబంధించిన ఆప్షన్స్. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ అమ్మో బొమ్మ, బి బొమ్మలాట, సి దేవుడు చేసిన మనుషులు, అండ్ డి నమో వెంకటేశ. జావేద్ మాస్టర్ నమో వెంకటేశ ఫుల్ ఫామ్ లోకి వచ్చేసారు. సెకండ్ రౌండ్ కల్లా విగ్గు బాగా పనిచేసినట్టుంది, విగ్గు బాగా పనిచేసినట్టుంది. ఎలా నమో వెంకటేశ? అది వెంకటేశ్ గారు స్టార్టింగ్ లో డాల్ ఉంటది, మళ్ళీ ఆయన కిరీటి పెట్టు కిరీటం పెట్టు వెంట్రలోకిజం చేయడానికి వెళ్తారు ఆయన. ఓకే చూద్దాం కరెక్టా కాదా. What?
క్వశ్చన్ ఆప్షన్స్. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ తొలి ప్రేమ, బి ఫలక్నమా దాస్, సి ఆర్ఎక్స్ 100 అండ్ డి అర్జున్ రెడ్డి. యశ్వంత్ మాస్టర్, ఫలక్నమా దాస్. ఫలక్నమా దాస్ చూద్దాం. గోవింద గోవింద బాగు చెయ్యి నన్ను గోవింద, పైకితే నన్ను గోవింద. చెపకళ్ళ రూప శివే, చిత్రమైన తాప శివే, చీకటింట నాశివే, సరసకు చలి చలిరా, ఎల్లా విడిచి బతకనే పిల్లారా. నాలుగో క్వశ్చన్ ఆప్షన్స్. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ పైసా వసూల్, బి గోలీమార్, సి ఇస్మార్ట్ శంకర్, డి నాయక్. జావేద్ మాస్టర్, ఇస్మార్ట్ శంకర్. ఇస్మార్ట్ శంకర్ కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. సో టోటలీ 2,26,000 తో జావేద్ మాస్టర్ లీడ్ లోకి వచ్చారు. మన నెక్స్ట్ రౌండ్ కలెక్షన్ కింగ్. ఈ రౌండ్ లో మేము స్టూడెంట్స్ తో సర్వే కండక్ట్ చేయాలి. మీరు అలా వెళ్ళి ఇలా వచ్చేసేయండి. నేను ఎవరి కోసం మారను అని ఎప్పుడు అంటాము? ఫ్రెండ్స్ చేంజ్ యువర్ బిహేవియర్ అంటే నేను ఎవరి కోసం మారను అని చెప్తాను. ఫ్రెండ్స్ కోసం అయితే అస్సలు మారము. ట్రాఫిక్ పోలీస్ రూల్స్ పెట్టినా మనం ఎవరి కోసం మారం. ఈ మధ్య నాకు పద్ధతి బాగా నచ్చింది. మనం ఒకవేళ ఓవర్ స్పీడ్ వెళ్ళినా, రెడ్ సిగ్నల్ జంప్ చేసినా, అక్కడ ఎవడేం చెప్పడు, డైరెక్ట్ గా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఇందులో ఒకవేళ అది కూడా మనం చూడకపోతే ఆపి బాబు నాలుగు చలాన్లు ఉన్నాయి కట్టిపోతావా అని అడుగుతారు. లవర్స్ ఇప్పుడు జీన్స్ వేసుకోవద్దు, హై హీల్స్ వేసుకోవద్దు అని రెస్ట్రిక్ట్ చేసినప్పుడు నాలాగా నేనుంటా, నేను ఎవరికోసం మారను అని చెప్పారు. ఆడపిల్లలు షార్ట్స్ వేసుకోకూడదు, జీన్స్ వేసుకోకూడదు అన్నప్పుడు మీ స్పందన ఏమిటి? ఆడపిల్లలు ఉంగబెట్టి గిప్ప గిప్ప గుద్దాలి అనిపిస్తుంది. స్పందన చాలా వైలెంట్ గా ఉందబ్బా. అంటే డ్రెస్ ని బట్టి అవతల వాళ్ళ ఎమోషన్స్ మారకూడదు అంటారు. అదే కదా మీ ఫీలింగ్ బాయ్స్? మీ ఫీలింగ్ ఏంటి? గర్ల్స్ ఒకవేళ షార్ట్స్ వేసుకోకూడదు, ఓన్లీ చుడిదార్స్ ఏ సారీస్ ఏ వేసుకోవాలి అంటే అంతేగా 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 అంతేగా. ఫ్రెండ్స్ పులివర కలపడం మానేమన్నప్పుడు మనం ఎవరికోసం మారమనిపిస్తుంది. ఓ మై గాడ్. పేరెంట్స్ ఎప్పుడు సెల్ఫీ దిగుతావు ఎందుకే అని అంటే నేను నాలానే ఉంటా ఎవరి కోసం మారను అని అంట. సెల్ఫీ కూడా ఓకే. సుమాక నా పేరు హరీష్. నువ్వు హరీష్ అని నా పేరు టెర్రరిస్ట్ టెర్రరిస్ట్ అన్నట్టుగా ఉంది. చెప్పు. మన లవర్ ఉంటాయి కదా అక్క. మన లవర్ ఏంటి? మా లవర్ ఉంటాయి కదా అక్క. లవర్ ఉంటాయి అక్క. డ్రింక్ చేయకు, స్మోక్ చేయకు అన్నప్పుడు నేను మారని అని చెప్తాక. మారద్దు, ఆమె మారిపోద్ది, ఇంకెవరితోనే పోద్ది అంతే. నీకేంటి? ఇదేం కాలేజ్ రా బాబు అనుకునే సందర్భాలు ఏమిటి? కాలేజ్ లో అందమైన అమ్మాయిలు లేనప్పుడు. ఓకే నెక్స్ట్. అందమైన అబ్బాయిలు లేనప్పుడు. నెక్స్ట్. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నప్పుడు. ఓకే, ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఉండకూడదు? ఎలాంటి అవకాశాల కోసం ఎదురు చూస్తాము? నువ్వు ఒక మంచి బ్లేడ్ దొరికే అవకాశం కోసం ఎదురు చూస్తున్నావు కదా. గోడలు పెద్దగా ఉన్నప్పుడు. ఏంటి? గోడ పెద్దగా ఉన్నప్పుడు దూకడానికి. ఓకే, గర్ల్ ఫ్రెండ్ ఫస్ట్ కిస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం అక్క. గర్ల్ ఫ్రెండ్ ఫస్ట్ కిస్ ఏమో గానీ చెప్పడానికి నువ్వు చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నావు. మాతో ఒక హగ్ తీసుకోవాలని. సారీ, ఇవాళ సాటర్డే ఇవ్వకూడదు. నెక్స్ట్. బాయ్ ఫ్రెండ్స్ షాపింగ్ కి ఎప్పుడెప్పుడు వెళ్ళిస్తారని వెయిటింగ్ చేస్తా. ఏంటమ్మా నిన్న స్ప్రింగ్ రోల్ గానీ తిన్నావా ఏంటి? మంచి ఒక ఊపు ఉంది బాడీలో. నెక్స్ట్ క్వశ్చన్ చెప్పండి. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను అని ఎప్పుడు అంటాము? లవర్ కి కాల్ చేసినప్పుడు వాళ్ళ పేరెంట్స్ లిఫ్ట్ చేస్తే మేము మీకు ఏ విధంగా సహాయపడగలము అని కవరింగ్ ఇచ్చేస్తావా?
నెక్స్ట్ మా ఇంటి పక్కన అంకుల్ ఆంటీ కొట్లాడుతుంటే వాళ్ళిద్దరి మధ్యలో పోయి చెప్పండి ఏ విధంగా సహాయపడగల అని అడుగుతాను. రెండు చెంపదెబ్బలు తినాల్సి ఉంటుంది నువ్వు, ఎందుకంటే ఆయన ఆవిడ్ని కొట్టినా ఆవిడ ఆయన్ని కొట్టినా బాగుండదు కాబట్టి మధ్యలో నువ్వు వస్తే నీకు రెండు వేసేస్తారు. చెప్పమ్మా. హాయ్ సుమక్క, యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్. ఓ, ఇది చెప్పడానికి మైక్ తీసుకున్నావా? ఎగ్జామ్ హాల్ లో ఫ్రెండ్ పిలిచినప్పుడు మీకు ఎలా విధంగా సహాయపడగలను అని. మీకు ఎలా విధంగా ఏ సహాయం చేయగలను? ఓకే. హాయ్ మమ్మీ. బాబా, నన్ను మర్చిపోయావా? మర్చిపోలేదు బాబు, ఈజిప్ట్ లో పిరమిడ్ లో ఉడుకువేగా. మా డాడీ ఫోన్ నెంబర్ నాకు దొరకలే. టీవీలో క్యాష్ ప్రోగ్రామ్ జరుగుతుంటే మీరు కనిపించారు, అందుకే నేను మీకోసం ఎత్తుకుంటూ వచ్చాను. ఓకే, ఇట్రా బాబు, ఇట్రా ఒకసారి. నేను ఇద్దరు పిల్లలకి మాత్రమే మమ్మీని రా, రోషన్ను మనస్విని. నేను వేరే వాళ్ళందరికి మా ఆయనకి తప్ప అక్కని. ఓకేనా? చెప్పు అక్క. అక్క. అమ్మాయి ఒక్కతి రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తుంటే నేను నీకే విధంగా సహాయపడగలనని. ఓకే, కానీ ఇదిగో, ఈవ్ టీజింగ్ చేయకూడదు, ఇబ్బంది పెట్టకూడదు. పైగా అమ్మాయికి సహాయం కావాలంటే అమ్మాయి అడుగుతుంది. నడుచుకుని వెళ్లే ప్రతి అమ్మాయిని నువ్వు ఏ విధంగా సహాయపడను అని అడగక్కర్లేదు. నెక్స్ట్, రోడ్ మీద యాక్సిడెంట్ అయినప్పుడు అక్కడ పడి ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను మీకు ఏ విధంగా సహాయపడగలను అని అడుగుతా. అడిగి రెండు సెల్ఫీలు దిగు. అక్కడ నేను సిట్టింగ్ లో ఉన్నప్పుడు రెండు ఆమ్లెట్లు వేసి. ఓకే, ఈ రౌండ్ ఆన్సర్స్ అన్ని లాక్ చేసేసాము. మన డాన్సర్స్ ని పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ దెం. మానేసి క్యాష్ మొదలు పెట్టబోతున్నాము. ఐ ఆల్ ఆల్రెడీ. హలో, మీరే లీడ్ లో ఉన్నారు, ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారో చెప్పండి. క్వశ్చన్స్ ఏముంది? ఇస్తామండి, ఫస్ట్ డిసైడ్ చేసుకోండి. అదే క్వశ్చన్, నాలుగు ఆప్షన్, మూడు ఆప్షన్. యశ్వంత్, పండు అండ్ భూషణ్. తప్పు, యశ్వంత్ లైన్ మ్యాన్, భూషణ్. చెప్పండి. యశ్వంత్. యశ్వంత్. హాట్ సీట్ కి స్వాగతం, కూర్చోండి. హాట్ సీట్? చాలా వేడిగా ఉంది. పైన కింద, పైన కింద. సరే, నేను పాస్వర్డ్ చెప్తారా? పాస్వర్డ్ చూపిస్తున్నాము. ఆన్ ది ఎల్ఈడి ప్లీజ్. అందులో నుంచి మీరు కష్టమైన ఒక క్వశ్చన్ ఇవ్వాలి ఈయనకి, లేకపోతే మీరు ఎలిమినేట్ అయిపోతారు. క్వశ్చన్ నెంబర్ 1, నేను ఎవరి కోసం మారను అని ఎప్పుడు అంటాము? ఇదేం కాలేజ్ రా బాబు అనుకునే సందర్భాలు ఏమిటి? ఎలాంటి అవకాశాల కోసం ఎదురు చూస్తాము? చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను అని ఎప్పుడు అంటాము? చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను అని ఎప్పుడు అంటాము? చెప్పండి, నేను మీకు ఏ విధముగా సహాయపడగలను. 5 ఛాన్సెస్ ఉన్నాయి కరెక్ట్ ఆన్సర్ చెప్పడానికి. ఇందులో 3 ఈ స్టూడెంట్స్ చెప్పిన ఆన్సర్స్ తో మ్యాచ్ అయితే సరిపోతుంది, లేదంటే మీరు ఎలిమినేట్ అయిపోతారు. ఫస్ట్ నేను ఒక ట్రై చేస్తా. ఏం ట్రై చేస్తా? ఎవరైనా అమ్మ వచ్చి ఏదైనా అడిగేప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మేము కాలేజ్ చదివేటప్పుడు ఎవరైనా వచ్చి సో ఈ డౌట్ అడిగినప్పుడు కానీ, డెఫినెట్ గా ప్రతి అబ్బాయి చెప్పండి ఏదైనా హెల్ప్ చేయాలా. ఆర్ యు కాన్ఫిడెంట్? యా యా. ఓకే, కంప్యూటర్ గారు, ఈ ఆన్సర్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసి చెప్పండి మాకు. థ్యాంక్ యూ, మీరు 2 రూపాయలు గెలుచుకున్నారు. మ్యామ్, రూపాయి ఇచ్చారు. టీడీఎస్ కట్టా? టీడీఎస్ కట్టా? మిగిలింది మీకు మేము పేటిఎం చేస్తాము. సో మీ నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? మీకు కావాలంటే 3 పైప్లైన్స్ ఉన్నాయి, ఫోన్ యాంకర్, కెమెరామ్యాన్, పోల్ అండ్ 50-50 మీకు, 50 నాకు. ఆప్షన్ ఇస్ ఓవర్. 50-50 ఇదా? ఇంకా వేరే ఆప్షన్? ఫోన్ యాంకర్. ఓకే, తీసుకోండి ఫోన్, తీసుకోండి ఫోన్. లైన్ కలపండి. హలో భూషణ్, ఎక్కడున్నావు? క్యాష్ ప్రోగ్రామ్ ఉన్నాను. ఏం చేస్తున్నావు? ఊరికే నించున్నాను అప్పటి నుంచి. ఒక్క నిమిషం, కాల్ వెయిటింగ్ వస్తుంది, వన్ సెకండ్. హలో. హలో. ఎవరు? యశ్వంత్. యశ్వంత్ అంటే? యశ్వంత్. ఈవెంట్ మేనేజరా? ఈవెంట్ మేనేజరా. యశ్వంత్ ఒక్క నిమిషం లైన్ లో ఉండు. భూషణ్, ఇదిగో ఎవరు యశ్వంత్ అంట తెలుసా నీకు? లేదు, అది అమ్మాయి కోఆర్డినేటర్ ఒకడు ఉన్నాడు. అబ్బాయిల కోఆర్డినేటర్ అంట. ఒక్క నిమిషం ఉండు, వాడికి బాగా లెఫ్ట్ అండ్ రైట్ తీపుతాను.
హలో హలో రే బుద్ధుందారా నీకు ఎందుకు ఫోన్ చేసావు నేను పండు పండు గారి పర్సనల్ డిజైనర్ ఓ చెప్పండి ఏంటి 3 2 1 టూయ్ టూయ్ ఓయే ఓకే కంప్యూటర్ గారు నెక్స్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం మా ఇంటి పక్కన కొత్త ఇంటి వాళ్ళు వచ్చినప్పుడు మనం వెళ్ళి వెళ్తాం కదా కొత్త జాయిన్ అయ్యారు కదా సో మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే వాళ్ళు అడగనే అడుగుతాం కంప్యూటర్ గారు ఇది ఉందా లేదా చూడండి Congratulations, you are eliminated. So, మీరు ఎలిమినేట్ అయినా సరే మీరు ఇక్కడ ఉండాలంటే ఉండొచ్చు కిందకి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు మీ ఇష్టం యశ్వంత్ మాస్టర్ నెక్స్ట్ మీరు ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారు యశ్వంత్ మాస్టర్ మీరు ఏ క్వశ్చన్ ఇవ్వాలనుకుంటున్నారు కష్టమైనది ఇవ్వక్కర్లేదు మీరు ఎందుకంటే క్వశ్చన్ ఇతనికి అర్థం చేసుకోవడానికే క్వశ్చన్ ఇస్తే చాలు క్వశ్చన్ లోనే ఎలిమినేట్ అయిపోయాను క్వశ్చన్ నేను ఎవరి కోసం మారను అని ఎప్పుడు అంటాము ఇదేం కాలేజ్ రా బాబు అనుకునే సందర్భాలు ఏమిటి ఎలాంటి అవకాశాల కోసం ఎదురు చూస్తాము ఫస్ట్ క్వశ్చన్ నేను ఎవరి కోసము మారను అని ఎప్పుడు అంటాం ఫైవ్ ఛాన్సెస్ ఉన్నాయి మీకు ఎవరైనా ఆయన కరెక్ట్ చెప్పారు మీ క్వశ్చన్ ఇస్తే చాలు మీరు ఎలిమినేట్ అయిపోతారు అది ఎలా చెప్పలే అనేది మీరు ఇంగ్లీష్ లో చెప్పండి మేము తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకుంటాం అది కూడా ప్రాబ్లమా అవును అది కూడా ప్రాబ్లం హిందీలో చెప్పండి కోనో బోలాతో మేత్రా తేరా ఆటిట్యూడ్ నహీ హై బోలాతో మే బోల్తా దీనికన్నా తెలుగే బెటర్ ఎవరైనా నీ యాటిట్యూడ్ బాగాలేదు అంటే అప్పుడు నేను ఎవరి కోసం బదలవు మన క్యారెక్టర్ గురించి మన యాటిట్యూడ్ గురించి ఎవరైనా చెప్పినప్పుడు అంటున్నారు కంప్యూటర్ గారు ఉందా చూడండి ఒకసారి ఓకే సో నెక్స్ట్ చెప్పండి నేను ఎవరి కోసం మారను అని ఎప్పుడు అంటాం వేరే హలో కుక్కర్ 3 విజిల్స్ తర్వాత ఆపేసే నన్ను డిస్ట్రాక్ట్ చేస్తున్నారు నేను సీరియస్ గా ఒక ఆన్సర్ లో వెతుకుతున్నాను ఆన్సర్ ఇంత అందమైన అమ్మాయి ఎదురుగా కూర్చుంటే మీరు డిస్ట్రాక్ట్ అవుతున్నారు కదా యావుడా మా ఇంట్లో నువ్వు ఇక్కడ ఇలా ఉండాలి అని చెప్తే నేను చెప్తా ఏం చెప్తావు ఎవరి కోసం మారను అని చెప్తా ఇంట్లో అమ్మ నాన్న చెప్తే మారను అని చెప్తున్నాడు కంప్యూటర్ గారు దీనికి గొళ్ళం వేసి మనం చూడొచ్చా ఓకే నెక్స్ట్ ఏం అనుకుంటున్నారు ఇంకా 3 ఆప్షన్ ఉన్నాయి కదా యా మీకు 3 పైప్ లైన్స్ ఉన్నాయి వైఫ్ వైఫ్ అదేంటి వైఫ్ వైఫ్ అనే సరికల్లా బాడీ కొంచెం స్ట్రైట్ అయ్యి కాస్త మర్యాద రెస్పెక్ట్ అంతా వచ్చింది వైఫ్ అక్కడి నుంచి వస్తున్నది అది ఏంటి వైఫ్ వాళ్ళ కోసం అంటే చెప్తే నీకైనా అర్థమైందా నువ్వేం చెప్పావు ఇది మానవ భాష కాదు మీరు మాట్లాడింది ఖచ్చితంగా మానవ భాష కాదు ఇది మెషిన్ల భాషలా ఉంది కంప్యూటర్ గారు మీకు అర్థమైనట్టయితే ఇది ఉందా లేదా చూడండి కాసేపు టెన్షన్స్ అన్ని
Can you please tell in English? I will not change for anybody. When do you say like that? పెళ్లి కోసం వెళ్తాం. ఇప్పుడు అమ్మాయికి లే ఫ్యామిలీకి వాళ్ళకి వాళ్ళు ఎవరు? అమ్మాయి వాళ్ళ వాళ్ళు. అమ్మాయి వాళ్ళ వాళ్ళు. వాళ్ళకి ఇలా అవ్వాలంటే చేంజ్ చేయ ఇలా అవ్వంటే చేంజ్ చేసుకోరా అంటే ఇలా ఉండకూడదు, అబ్బాయి ఇలా ఉండాలి, అబ్బాయి అలా ఉండాలి, అది చేయకూడదు. అమ్మాయి వాళ్ళు గాని అబ్బాయి వాళ్ళు గాని వాళ్ళని మారమన్నప్పుడు. ఓకే కంప్యూటర్ గారు ఉందా చూడండి. సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా, మనిషి మనిషిని కలిపిన ఋషి. ఒక్కసారి కళ్ళు మూసుకోండి, మీరు ఇది గెలుచుకున్నారు. మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పుంటే డబ్బులు వచ్చేవి, కానీ రాంగ్ ఆన్సర్ చెప్పడం వల్ల మీ ఆన్సర్ పౌడర్ అయింది. ఇక మీకు ఒకటే ఒక అవకాశం ఉంది, పకడో పకడో రౌండ్ లోకి వెళ్ళాలి అంటే యశ్వంత్ ని ఎలిమినేట్ చేయాలి. చేసేద్దాం. మీకు రెండు పైప్ లైన్లు ఉన్నాయి. పైప్ లైన్ ఏది? ఫోన్ యాంకరా కెమెరామెన్ పోలా? కెమెరామెన్. ఓకే క్వశ్చన్ అడగండి. నేను ఎవరి కోసం మారానని ఎప్పుడు చెప్తాను? నేను ఎవరి కోసం మారానని ఎప్పుడు చెప్తాను? కెమెరామెన్ మీ అభిప్రాయం? వాళ్ళకి ఏమి పైప్ లైన్ కావాలా? మీకు పైప్ లైన్ కావాలా? హలో, ఓకే కెమెరామెన్ లకి ఫోన్ యాంకర్ కి లైన్ కలపండి. హలో, కాన్ఫరెన్స్ లో ఉంటా. ఎవరండి మాట్లాడేది? నేను సుమా ఇక్కడ. చెప్పండి విజయ్ గారు, ఏ విధంగా నేను సహాయపడగలను? ఏంటది? ఎవరి కోసం మారాను అని ఎప్పుడు అంటాము. అవును, చెప్పండి ఆన్సర్ ఏమై ఉండొచ్చు? నేను ఎవరి కోసము ఏమి చెప్పనండి, పెట్టమనండి ఫోన్. ఏం చెప్పారు కెమెరామెన్? మీరు కదా మాట్లాడింది. మీరు ఒకటే దెబ్బకి రెండు పైప్ లైన్లు వాడేశారు. నన్ను మోసం చేశారు. మిమ్మల్ని మోసం చేయలేదు, మిమ్మల్ని పార్టిసిపెంట్ చేశాం. చెప్పండి, నేను ఎవరి కోసం మారును అని ఎప్పుడు అంటాం? నచ్చిన అమ్మాయి పెళ్లి చేసుకో అని చెప్తే. ఓకే, నచ్చిన అమ్మాయితోనే పెళ్లి చేసుకోమని చెప్తే? అలా కాదు, అది వేరేలా ఉందే, వేరేలా ఉందే. నచ్చని అమ్మాయి అమ్మా? నచ్చని అమ్మాయి? నచ్చని అమ్మాయా? ఓకే, నచ్చని అమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్తే ఉందా లేదా చూద్దాం. కంప్యూటర్ గారు, యశ్వంత్ మాస్టర్ కంగ్రాచులేషన్స్, యు ఆర్ ఎలిమినేటెడ్. ఇక మిగిలింది ఎవరు? ఓహో, లాస్ట్ నాకు వచ్చిందా? రండి పండు. బుల్లెట్ మీదొచ్చే బుల్ రెడ్డి, రాత్రుత్తు మీదొచ్చే రామ్ రెడ్డి. మా దగ్గర స్పా మసాజ్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. చాలమ్మా, మీ ఆవిడ మళ్ళీ కష్టపడితే తెలుసు. భూషణ్ చెప్పండి, మీరు ఒక క్వశ్చన్ ని అర్థం చేసుకుని ఇతనికి ఇచ్చే బదులు మనమే ఏదో ఒకటి చెప్పేయడం బెటర్. ఇదేం కాలేజ్ రా బాబు అనుకునే సందర్భాలు ఏమిటి? ఎలాంటి అవకాశాల కోసం ఎదురు చూస్తాం? హమ్ కబ్ అవకాశ్ కే లియే వెయిట్ కర్తే. అది సెకండ్ వన్. ఏంట చదవండి. ఎలాంటి అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటాం? ఫర్ వాట్ కైండ్ ఆఫ్ ఛాన్సెస్ డు వి వెయిట్? ఎప్పటి పట్ట ఒరు ఛాన్సెస్ కాదు, నమ్మ వెయిట్ పన్నీటి ట్రిప్ మచ్చా. మీకు 5 అవకాశాలు ఉన్నాయి, 3 పైప్ లైన్లు ఉన్నాయి. నచ్చిన అమ్మాయి ఐ లవ్ యూ, నచ్చిన అమ్మాయి ఐ లవ్ యూ కోసం ఎదురు చూస్తూ ఉంటాము, ఉందా లేదా చూద్దాం. కంప్యూటర్ గారు, పండు పండింది చాలు చెప్పు. ఎలాంటి అవకాశాల కోసం ఎదురు చూస్తాం? హలో, ఆపేసావా? ఆ కందిపప్పు బాగా పక్కన పెట్టు, పప్పు గుత్తుతో బాగా కొట్టేదాన్ని.
చింతపండు పిసికేసి పోసేసి ఆల్రెడీ భోజనం అయిపోయింది. చెప్పండి. ఎగ్జామ్స్ లో ప్రతిసారి ఫస్ట్ రావాలని. ఎగ్జామ్స్ లో ప్రతిసారి ఫస్ట్ రావాలి అలాంటి అవకాశాల కోసం ఎదురు చూస్తాం. కంప్యూటర్ గారు ఉందా ఇది? అయ్యో పాపం, హే అయ్యో అయ్యో పాపం, అరే అయ్యో పాపం. మీకు మంచి లుంగి వచ్చింది, బాగా సేల్ చేసుకో దాన్ని. చెప్పండి. అంటే నేను బాగా చదివే స్టూడెంట్ కాబట్టి, ఫస్ట్ టైం స్టూడెంట్ కాబట్టి ఈ రోజు ఎగ్జామ్, రేపు ఎగ్జామ్, అలా ప్రతిరోజు ఎగ్జామ్ ఉండాలి అలాంటి కోరుకుంటాను. ప్రతిరోజు ఎగ్జామ్స్ ఉండాలని కోరుకుంటారు. ఓ కంప్యూటర్ గారు ఉందా చూద్దాం. మీకు రెండు పైప్ లైన్ లో, మూడు పైప్ లైన్ లో ఉన్నాయి, మీరు ఫోన్ యాంకర్ కి ట్రై చేయొచ్చు. హలో, ఎవరు? సుమ గారు, నేను పండు మాట్లాడు. నాకు చిన్న హెల్ప్ కావాలి. ఏంటి క్వశ్చన్? ఏంటి? ఎలాంటి అవకాశాల కోసం ఎదురు చూస్తాం అనే దాని. ఇలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తుంటాను పండు నేను. అసలు పండు, నీ డాన్స్ కన్నా నీ స్టైలింగ్ ఎంత బాగుంటుంది తెలుసా? అసలు నీ కాస్ట్యూమ్ సెలెక్షన్, డిజైనింగ్ సింప్లీ సూపర్బ్. థ్యాంక్ యూ. 3, 2, 1, 2, 3. చెప్పండి మీ ఆన్సర్ ఏంటి? సినిమాలో యాక్టర్ హీరో ఛాన్స్. ఓకే, సినిమాల్లో ఏదైనా నటించే అవకాశం రావాలి. కంప్యూటర్ గారు ఉందా చూడండి. చెప్పండి. ఇంకా మీకు ఒకటే అవకాశం, పక్కడో పక్కడో ఆడబోతుంది ఎవరు? మీరా, భూషణ? మంచి జాబ్ అవకాశాలు రావాలని. జాబ్ అవకాశాలు రావాలని ఉందా లేదా కంప్యూటర్ గారు చూద్దాము. నేను కావాలని రెండు ఆన్సర్ తప్పు చెప్పాను మీలో ఆ ఎక్సైట్మెంట్ పెంచడానికి. రావడం కొద్దిగా లేట్ అవ్వచ్చు, కానీ రావడం మాత్రం పక్క. మనవాడికి కూడా లాస్ట్ రౌండ్ లో ఎక్సైట్మెంట్ పెంచడానికి బెల్ట్ స్పీడ్ కొంచెం పెంచండి. లాస్ట్ రౌండ్ పకడో పకడో ఆడుతున్నాడు పండు. పండు, 426,000 ఇప్పటి వరకు గెలుచుకున్నావు. ఒకవేళ ఈ రౌండ్ కూడా కరెక్ట్ గా ఆడి గెలుచుకుంటే 21,30,000 వస్తుంది, లేదంటే 2,13,000. కొన్ని టాపిక్స్ చూపిస్తున్నాము, అందులోంచి ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకో. డైరెక్టర్, మొదటి సినిమా హీరోయిన్, ఎయిర్పోర్ట్ పేరు, ప్రాంతము, దేశము, ప్రెసిడెంట్, పొలిటీషియన్ పుట్టిన స్థలము, దేవుళ్ళు, పిల్లల పేర్లు, సినిమా పేరు, హీరోయిన్ పేరు, క్రికెటర్, స్టార్ ట్యాగ్. సినిమా పేరు, హీరోయిన్. ఓకే, సినిమా అండ్ హీరోయిన్ పేరు. నేను సినిమా పేరు చెప్తాను, నువ్వు ఆ సినిమాలో హీరోయిన్ పేర్లు చెప్పాలి. ఒక హీరోయిన్ పేరు చెప్పినా చాలు, ఒక్కొక్క సినిమాలో ఇద్దరు ఉంటారు కదా, ఒకటి చెప్పినా చాలు. సో టోటలీ 10 questions అడుగుతాము, 7 కరెక్ట్ గా చెప్పాలి. బెల్ట్ కూడా కదులుతుంది, రాంగ్ ఆన్సర్ చెప్తే అన్ని కింద పడి పగిలిపోతాయి, కరెక్ట్ అయితే 5 seconds లాగు. సో ఆల్ ది బెస్ట్ చెప్పండి బాయ్స్. ఆల్ ది బెస్ట్, కమ్ ఆన్ పండు, ఆల్ ది బెస్ట్. ఓకే, అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. నేను ఒక్కనే. కృతి సినన్. రైట్ ఆన్సర్ కేజీఎఫ్. శ్రీనిధి. రైట్ ఆన్సర్ జై చిరంజీవ. భూమిక. రైట్ ఆన్సర్ రాక్షసుడు. అనుపమ పరమేశ్. రైట్ ఆన్సర్ గ్యాంగ్ లీడర్. టాక్సీ వాలా. ప్రియాంక. రైట్ ఆన్సర్ డీజే. పూజ హెగ్డే. రైట్ ఆన్సర్ కీర్తి.
సురేష్. రైట్ ఆన్సర్. ప్రియాంక అరుణ్ మోహన్. నేను లోకల్ కీర్తి సురేష్. రారండోయ్ వేడుక చూద్దాం. రకుల్ ప్రీత్ సింగ్. రైట్ ఆన్సర్. నేనింతే. సియా. రైట్ ఆన్సర్. వావ్, మీరు గెలుచుకున్నారు 21,30,000 అండ్ ఇవన్నీ కావాల్సిన దానికన్నా ఎక్కువ ఫుటేజ్ ఇచ్చేసాం. ఇవాళ మళ్ళీ వచ్చే శనివారం కలుస్తాము. అంతవరకు స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా.